మహామంత్రి వచ్చిన వాళ్ళందరికి నా సిన్సియర్ వెల్కమ్ అండ్ హార్ట్లీ వెల్కమ్. ఈరోజు ఒక వ్యక్తి మీద అభిమానంతో మన ప్రతినిధిని మనం ఇండియా వెళ్ళి చూసుకోలేని అవకాశం మనకు ఎట్లా లేదు. మన కోసం ప్రజల వద్దకు పాలనలాగా మన కోసం ఎన్ఆర్ఐ దగ్గరకు వచ్చిన మన ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని, అలాగే ఆయనతో పాటు వచ్చిన మేధావులైన ప్రొఫెసర్ జాలయ్య గారి, మన విజయబాబు గారికి, చందు శ్రీనివాస్ గారికి, గోపు అప్పారావు గారికి సాదర స్వాగతం అట్లాంటి వాస్తున్న తెలియజేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి వారి సత్యమణితో ఆహ్వానిస్తున్నాం. ఆయన 5 సార్లు గెలిచినాడంటేనే దాన్ని బట్టి ప్రజల్లో ఆయనకు ఉండేటువంటి నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉండేటువంటి నమ్మకం ఎట్లుందో మనకి తెలుస్తుంది. మా అదృష్టం మినిస్టర్లు వ్యవసాయ అందులో వ్యవసాయ శాఖ, మా ఇద్దరు చిన్న మినిస్టర్లు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మాకు క్యాబినెట్ మినిస్టర్లు కూడా వస్తున్నారు. సో ఐ థింక్ వి ఆర్ లక్కీ టు హ్యావ్ కన్నా లక్ష్మీనారాయణ గారిని హియర్. కన్నా లక్ష్మీనారాయణ గారికి, విజయబాబు గారికి, ప్రొఫెసర్ అలాంటి జానయ్య గారికి, మధుసూదన్ రావు గారికి, చందు శ్రీనివాస్ గారికి సేవని ఆదర్శంగా పెట్టుకున్న నాట్స్ తరఫున మీకు అందరికీ స్వాగతం అండి. అట్లాంటి స్వాగతం. కన్నా లక్ష్మీనారాయణ రావు గారికి, తర్వాత తదితరులకి నాటా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత ఓపిక మన మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి ఒక భావంతో కాకుండా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తున్నారు, మంత్రి గారు కాదు, అంతకంటే ఎక్కువగా మన సోదరులు, మన బంధువులు, మన ఆత్మ బంధువులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి భావనతో ఇందాక మిత్రుడు శివకుమార్ చెప్పినట్టుగా చాలా స్వల్ప వ్యవధిలో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే ఒక వ్యక్తి పట్ల మీకున్నటువంటి అభిమానం, ఒక వ్యక్తి పట్ల మీకున్నటువంటి ఆప్యాయత, అనుబంధం ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్తున్నాయని చెప్పుకోక తప్పదు. ఇక్కడ మాత్రమే కాదు, అమెరికా వచ్చిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో మేము కాలు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగున అనేక మంది ఇక్కడ ఇంతమంది ఆయన పట్ల ఆదరాభిమానాలు చూపిస్తామంటే బహుశా నేను అనుకుంటున్నాను ఆయనకి ఈ ఖండాంతరంగాలో కూడా ఇంతమంది అభిమానం ఉన్నారనే సంగతి బహుశా తెలియదని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఆంజనేయ స్వామికి ఆయన బలం ఆయనకి తెలియదు, అట్లాగే ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా ఈ ప్రపంచంలో ఆంధ్రదేశంలో తన పట్ల ఎంతమందికి గౌరవం ఉంది, ఎంత అభిమానం ఉందనేది తెలియదని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఆయన పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయత ఖచ్చితంగా ఏంటంటే ఇందాక మన శివకుమార్ చెప్పినట్టు
అప్రతిహతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటమి ఎదిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. 5 సార్లు అత్యధికమైనటువంటి మెజారిటీ గెలిచారంటే దానికి కారణం ఏదైతే అనుకుంటున్నారంటే పార్టీలు కాదు, వర్గాలు కాదు, ముఠాలు కాదు, మఠాలు కాదు, ఒక వ్యక్తి, ఒక వ్యక్తిత్వం. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆత్మత్రాణ పరాయణ శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయంగా ఎన్ని రకాలైన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం చాలా సాఫీగా గెలుస్తూ వచ్చారు. ఇది ఆయనలో ప్రత్యేకత. ఒక తెలుగువాడిని, ఒక తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి సమైక్యంగా మనం సత్కరించుకున్నటువంటి భావన చాలా గొప్ప భావన. ఇదే భావన చివరి వరకు కూడా కొనసాగాలి అని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా. కారణం ఏంటంటే మొన్న మన వాషింగ్టన్లో కూడా చెప్పాను ఏంటంటే గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో 8.5 కోట్ల మంది తెలుగు వాళ్ళని మనం సగర్వంగా చెప్పుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా కూడా రెడ్లు, కమ్మలు, కాపులు, బీసీలు, ఎస్టీలు, ఎస్టీలే. కానీ ఇక్కడికి వచ్చాక ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా? వీళ్ళలో ఇంత తెలుగుదనం ఉందా? ఇందాక పాప స్నేహ ఆనంద్ ఎంత స్వచ్ఛమైనటువంటి పాటలంటే ఎంత అద్భుతంగా పాడారంటే ఈ విశ్వ వేదిక అయినటువంటి అమెరికా మీద, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ వేదిక మీద తెలుగు వాళ్ళు మీరందరూ కూడా వచ్చి మన తెలుగుదనాన్ని, తెలుగు ధనాన్ని, మన తెలుగు సంస్కృతిని నిలబెట్టేటువంటి క్రమంలో మీరందరూ కూడా ఇక్కడ ఒక తాటి మీద నిలబడి ఆ తెలుగు పరిమళాన్ని మీరు వికసింపజేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకునే నా యొక్క మనం ఏంటంటే ఈ తెలుగు ధనాన్ని ఖండాంతర పరివర్తన చేసేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రదేశంలో ఏ సంకుచితమైనటువంటి రాజకీయాలు మన తెలుగు ధనాన్ని, తెలుగు సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నాయో దానికి మీరు మాత్రం దయచేసి ప్రభావితం అవద్దు. ఎందుకంటే మీరు విశ్వ వేదిక మీద ఒక ఘన విజయాన్ని సాధించి మీరు ఇక్కడ మనుగడ సాగిస్తున్నారు. మీరు వాళ్ళని ప్రభావితం చేయాలి తప్ప వాళ్ళకి మీరు ప్రభావితం కావద్దు. ఓకే, లెట్ ఇట్ బి. మీరు ఏ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తప్పు లేదు. మన ప్రాంతాన్ని లేకపోతే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు. కానీ అదే క్రమంలో ఆ రంగు తత్వాన్ని ధరించి పక్కన ఉన్నటువంటి వాళ్ళని వేరే భావంతో చూడటం అనేటువంటి మీలాంటి భేదాలను కాదు. కాబట్టి ఈ ఐక్యతను చాటి చెప్పండి. ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అందరం తెలుగు వాళ్ళు అనేటువంటి భావనతో మీరు కనుక చేసినట్లయితే రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలోనే మన తెలుగు జాతి అత్యున్నతంగా నిలబడుతుంది అనేటువంటి భావనలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఆ రంగాల్లో పరికిణీలు వేసుకొని లేకపోతే అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇన్ని నిర్వహిస్తున్నారంటే డెఫినెట్గా మీరు మాత్రమే మన తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయగలరు అనేటువంటి భావనతో ముఖ్యంగా ఇవాళ మరి అటువంటి వాటికి ప్రతీకగా కన్నా లక్ష్మీనారాయణ అంటే ఒక తెలుగువాడిగా, లేదంటే ఒక కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆదుకునే వ్యక్తిగా తప్ప ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో ప్రత్యేకంగా నిలబడినటువంటి వ్యక్తి కాదు. ఇటువంటి నాయకులు కనుక వచ్చినట్లయితే ఇటువంటి ఈ ఫిలాసఫీ కూడా లేకుండా పోతాయనేటువంటి భావనతోని మొన్న అట్లాంటాలో చూసినటువంటి మీ ఆప్యాయత కానివ్వండి, ఇక్కడ చూస్తున్నటువంటి ఆప్యాయత కానీ చూసినట్లయితే మొన్న కూడా నేను ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మీ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ సటన్లీ సీమ్స్ టు బి ఎ మెలిఫ్లియస్ జ్యూసెస్ దాన్ మ్యాంగోస్, సోనరస్ దాన్ పియానో, కూలర్ దాన్ ది అట్లాంటాస్ వింటర్ బ్రీజ్ అండ్ వార్మర్ దాన్ మదర్స్ ల్యాండ్. దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. ఇంత అద్భుతంగా, ఇంత ఆప్యాయంగా మీరు చూస్తున్నట్లయితే సొరసొరక విపినంలో మాధవుని మురళికి తరులన్నీ విరిసినట్లుగా, పసిపాపలు చేతులు సాచినట్లుగా, తీవల తలదూచినట్లుగా, చెట్టు చెట్టు నుంచి పట్టు తేన పట్టుకొని బొట్టు బొట్టుగా కంట కటాహంలోకి జారవారితే ఎంత అద్భుతమైనటువంటి భావన ఉంటుందో అంత ఆప్యాయతను, అనురాగాన్ని, తెలుగుతనాన్ని రంగరించుకున్న మీ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మన గోపు అప్పారావు గారికి, అలాగే ప్రకాష్ గారికి, గూడూరి వారికి, అర్జా శివకుమార్కి మనకు మిత్రుడు, చిరకాలమైనటువంటి మిత్రుడు, అలాగే వెంకటరెడ్డి గారికి, రాజేష్ పల్శెట్టి గారికి, గాథా సంస్థకి, టామా సంస్థకి, ఆనంద్ గారికి, విజయరాఘవ గారికి, నాటాకి, లావు శ్రీనివాసరావు గారికి,
నాకు అత్యంత ఆప్తులు. నేను ఎంతో ఆయన కార్యక్రమాలు ప్రతిదీ కూడా అక్కడి నుంచి గమనిస్తూ ఉంటాను. సన్మిత్రులైనటువంటి అప్పన ఫౌండేషన్ బాబా ఇంద్రుత్తి గారికి, రవి గారికి, డాక్టర్ ప్రకాష్ గారికి అందరికీ కూడా, సోదరులకి, సోదరులమణి అందరికీ పేరు పేరునా కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీరు మాత్రమే తెలుగు జాతిని జాజ్యోల్యం అన్న దిశకు మరుపు తిప్పగలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని మేము భుజస్కంధాలు వేసుకునేటువంటి క్రమంలో ఎటువంటి చీలికలు పేలికలు తేడాలు లేకుండా సమైక్యంగా కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జాగ్రత్త. I have so many ministers, so many leaders in India and out of it. And I found our respected minister is a competent minister. ఒక గొప్ప మినిస్టర్, సీనియర్ లీడర్ ఇక్కడ వస్తున్నప్పుడు అది నా బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీనివాస్ గారు ఈ తెలుగు వాళ్ళందరికీ అభ్యర్థన చేసి ఈ కార్యక్రమాన్ని నేను పెద్ద సక్సెస్ చేస్తానని చెప్పేసి ప్రోయాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని అందరి సహకారంతో మీ అందరిని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. శివకుమార్ గారు నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవమైన మంత్రివర్యులు కన్న లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి గారికి, అండ్ విజయబాబు గారికి, జానయ్య గారికి, వసుధరరావు గారికి, చంద్ర శ్రీనివాస్ గారికి అందరికీ అట్లాంటి ప్రజల తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించే వచ్చిన మిత్రులు అందరూ, అట్లాంటా పురప్రముఖులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. సమాజ సేవ చేయంగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక పోలీసు ఉన్నత ఉద్యోగంతో ఆయన జీవితాన్ని ప్రారంభించారండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని శాసించగల ఒక అత్యున్నత మంత్రి పదవులని వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. కానీ మా చిన్న కోరిక ఏంటంటే ఆయన సేవలు ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాకుండా మన అట్లాంటా అండ్ ఎబ్రాడ్లో ఉన్న ఎన్ఆర్ఎస్ అందరికీ వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగు సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా అఫీషియల్ పని మీద నేను అమెరికా వచ్చినప్పుడు వాషింగ్టన్ డీసీలో దిగినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు చూపించినటువంటి మీ ఆదరాభిమానాలను మాత్రం నేను మర్చిపోలేనటువంటి అక్కడ పెరిగి పెద్దయి మరి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మీ కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉండి మరి చాలామంది అనేక ఆర్గనైజేషన్స్ పేరు మీద పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నటువంటి ఉద్దేశం కూడా దానికి కూడా అభినందించదగినటువంటి విషయం. చాలామందిని చూస్తూ ఉంటాం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ ప్రొఫెషనల్గా ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పేద పొడుగు వర్గాలకి ప్రభుత్వంతో పాటు చేయూతని వాళ్ళు అనేటువంటి కార్యక్రమాలతో అనేక కార్యక్రమాలు స్కాలర్షిప్స్ కానీ లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కానీ అనేక కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు కూడా ఇందాక మరి కొంతమంది చెప్పినారు మేము చాలా కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తా ఉన్నామని. మరి అక్కడ పుట్టి పెరిగిన ఇంత దూరంలో ఉన్న పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని ఆ కల్చర్ని మర్చిపోకుండా తెలుగుతనాన్ని మన విజయబాబు గారు చెప్పినట్లు మరి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నందుకు కూడా నేను గర్విస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ చూసి చాలా గర్వంగా ఉంది నాకు, ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతంలో నిజంగా ఈరోజు అమెరికా
శాసించేటువంటి పరిస్థితి, తెలుగు జాతి అమెరికాని శాసించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అంటే కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉంది.